అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయిందండి. అండ్ ఏం చేస్తున్నారు అందరు? బ్రేక్ఫాస్ట్ చేశారా? అండ్ ఈరోజు ఫస్ట్ గురు పౌర్ణమి, అందరికీ శుభాకాంక్షలు. టెంపుల్కి వెళ్ళారా అందరూ? బట్ నేనైతే వెళ్ళలేదండి. మార్నింగ్ ఫుల్ బిజీగా ఉంటాము, సో వెళ్ళలేము. వెళ్ళాలనుకున్నా ఇంట్లోనే అయిపోతుంది దండం పెట్టుకోవడం. సో మీరు అందరూ వెళ్ళారా? బాగా బ్లెస్సింగ్స్ తీసుకున్నారా? ఓకే. అండ్ ఈరోజు నేను స్టార్ట్ చేస్తున్నానండి, 3 శారీస్ చూపిస్తాను, ఓకేనా? అండ్ 1 ఆన్లైన్ శారీ, రిమైనింగ్ ఏమో నేను ఆల్రెడీ నా దగ్గర ఓన్ స్టాక్ ఉంటుంది, సో అలా అన్నమాట. అవి అంతా కూడా మీకు చూపిస్తాను ఈరోజు. అండ్ ఫస్ట్ వచ్చేది ఆన్లైన్ శారీ చూపిస్తానండి మీకు. చూడండి, వైలెట్ కలర్, బ్లూ అన్నమాట, రాబిన్ బ్లూ అంటారు చూసారా, ఆ కలర్ అన్నమాట. ఇది రాబిన్ బ్లూ అండి. చూడండి ఎంత బాగుందో, డార్క్ బ్లూ అన్నమాట. అండ్ బిస్కెట్ కలర్ తోటి బటర్ఫ్లైస్, బుట్టాస్ వస్తాయండి శారీ అంతా. నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇదంతా లోపలంతా చిప్ వర్క్ అండి, లైట్ బిస్కెట్ కలర్ చిప్స్ అన్నమాట. ఓకే. అండ్ థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ అన్నమాట, ఎంబ్రాయిడరీ. అండ్ శారీ క్వాలిటీ వచ్చేసి జూట్ అండి, జూట్ శారీ. ఆల్ ఓవర్ అంతా ఇట్లానే వస్తుంది. ఇది నేను పర్సనల్గా తెప్పించుకున్నాను శారీని, ఆన్లైన్లో నాకే తెప్పించుకున్నాను అనమాట, కస్టమర్కి కాదు. సో అలా అనమాట. చూడండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇంతే, పళ్ళు ఏమి ఉండదు, మొత్తం అంతా ఇంతే ఉంటుంది. చూడండి ఫాల్ కూడా వేపించేసాను, రెడీగా ఉంది, ఇంకా కట్టుకోవడమే అనమాట. ఇది నేను కట్టుకున్నప్పుడు మీకు వీడియో షూట్ చేస్తాను. అండ్ చూడండి అంతా ఎంత బాగుందో శారీ, అంతా ఇట్లానే వస్తుంది. దీని మీదకి నేను ఏం తీసుకున్నానంటే బ్లౌజు ఇట్లా తీసుకున్నాను అనమాట, బిస్కెట్ కలర్ అండి, మెరూన్. అండ్ ఇలా స్టిచ్ చేపించుకున్నాను, హ్యాండ్స్కి ఇలా హోల్ పెట్టించుకున్నాను. నాకు ఎందుకో ఇష్టం అండి ఇలాగా హోల్స్ పెట్టించుకోవడం, బట్ హ్యాండ్స్కి ఇలాగా మామూలు మోడలేనండి, జస్ట్ దాని మీదకి ఇలా అన్నమాట. కాంట్రాస్టే వేస్తే బాగుంటుంది ఇలాగా. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. కొత్త శారీ అండి, ఇలా నేను ఎప్పుడు కాంట్రాస్ట్ వేయడమే ఇష్టపడతానమాట. సో ఇలా అన్నమాట. అండ్ నెక్స్ట్ చూపిస్తున్నాను, అబ్బా మస్టర్డ్ ఎల్లో అండి, ఎల్లో కలర్ ఎంత బాగుంది చూడండి. చిన్న అంచు వచ్చింది చూడండి. ఇదంతా సిల్వరేనండి, సిల్వరే అనమాట, ఇదంతా సిల్వర్ థ్రెడ్ అనమాట. అండ్ శారీ ఆల్ ఓవర్ అంతా ఇలాగే వస్తుంది, చెక్స్ వస్తాయి అండ్ బుట్టాస్ అనమాట. ఇది కుప్పడం సిల్క్ అంటారు. అండ్ చూడండి పళ్ళు, చూడండి జస్ట్ స్మాలే వస్తుంది పళ్ళు, చాలా లైట్గా వస్తుంది పళ్ళు అనమాట. అండ్ ఇది లైట్ వెయిట్ అండి, చాలా లైట్ వెయిట్. కుప్పడం అంటారు, కుప్పడం సిల్క్ అంటారు అనమాట, కుప్పడం కాటన్. ఇప్పుడు కూడా ఇది లేటెస్ట్ ఫ్యాషనే అనమాట. అండ్ ఇది లైట్గా లైట్ కలర్ వచ్చింది, చిన్న అది బోర్డర్ చిన్నది అనమాట, పైపింగ్ అనమాట. ఇది సిల్వర్ అంచేనండి, మీకు ఫోన్లో మీకు గోల్డ్లా కనిపిస్తుంది బట్ అలా కాదు, ఇదంతా సిల్వరేనండి. చూడండి చిన్న బోర్డర్ వచ్చింది, బట్ నేను దీని మీద అయితే ఏమేస్తానంటే ఫుల్ ఆపోజిట్ వేస్తానమాట, బ్లాక్ వేస్తానండి, అలా వేస్తాను. నాకైతే అలా ఇష్టం, ఆపోజిట్ వేస్తాను ఎప్పుడైనా శారీకి, కాంట్రాస్ట్ కూడా కాదు ఆపోజిట్ వేస్తాను, అలా ఇష్టము. బట్ బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ దీనికి ఆపోజిట్ నేను అలా వేసుకుంటాను, బ్లాక్ చాలా బాగుంటుంది, వేసుకొని ట్రై చేయండి మీరు ఎప్పుడైనా. నేను ఏంటంటే కలర్ కాంబినేషన్స్ చెప్తున్నాను అంతేగాని ఈ శారీ గురించి అని కాదు. ఎల్లోకి బ్లాక్ వేయండి, అలాగే రెడ్కి గ్రీన్ వేయండి, వైట్కి రెడ్ అయినా గ్రీన్ అయినా బ్లాక్ అయినా ఏదైనా వేయండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నేనైతే అట్లానే వేసేస్తాను, కాంట్రాస్ట్ అండ్ ఆపోజిట్ వేస్తాను. సెల్ఫ్ ఎప్పుడు వెయ్యను, ఎప్పుడో తక్కువ, చాలా రేర్గా వేస్తాను అనమాట సెల్ఫ్ కలరు.
అండ్ చాలా బాగుంది కదా. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ అండి, చాలా తక్కువ ప్రైస్ కదా. 1500 రూపీస్ పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు, చిన్నవాళ్ళు కట్టుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు, ఎవరికైనా బాగుంటుంది. టెంపుల్స్కి వెళ్ళచ్చు, ఫంక్షన్స్కి వెళ్ళచ్చు, బాగుంటుంది. ఓకే 1500 అండి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను పట్టు శారీ అన్నమాట, ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇది ఇక్కత్ బార్డర్ అండి, ఇది చూస్తున్నారా ఇక్కత్ బార్డర్ అండి. ఇది ఇప్పుడు ఫ్యాషన్ ఇక్కత్ బార్డర్ అన్నమాట. అండ్ శారీ అంతా ఇట్లానే వస్తుంది, ఆల్ ఓవర్ శారీ ఆరెంజ్ కలర్ చాలా బాగుంది. అండ్ లైట్ లైట్గా బుటాస్, వైలెట్ కలర్ బుటాస్, గోల్డ్ కలర్ బుటాస్ వస్తుంది శారీ అంతా ఇదే అనమాట. అండ్ పళ్ళు చూసారా, వాహ్ చూడండి ఎంత బ్లాక్ కలర్ ఎంత బాగుందో పళ్ళు, చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ ఇచ్చారు దీనికి. అండ్ బ్లౌజ్ కూడా బ్లాక్ ఇచ్చారు చూసారా, బ్లాక్ అట్లా అనమాట, బ్లాక్ దీని మీద ముత్యాల వర్క్ చేయించుకున్నా భలే ఉంటుంది. గుట్ట పూసల వర్క్ అంటున్నారు కదా, సో ఇప్పుడు అది ఫ్యాషన్ అండి. మిర్రర్ వర్క్ అయినా చాలా బాగుంటుంది. ప్లెయిన్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేసి. అండ్ శారీ ఆల్ ఓవర్ అంటే ఇంతేనండి, అసలు ఎక్సలెంట్గా ఉంది అసలు శారీ అయితే మాత్రం. వెయిట్లెస్ అండి, ఇది ఏంటంటే ఉప్పాడ పట్టు అండి, ఉప్పాడ పట్టు నాట్ కుప్పాడం, ఉప్పాడ పట్టు. చాలా బాగుంది శారీ, ఎవరికైనా బాగుంటుంది శారీ. చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగుంటుంది, బర్త్డే పార్టీస్కి అని, మ్యారేజెస్కి, అలాగా అదే పెళ్లి కూతురికి కాదు, పెళ్లి కూతురు అంటే చాలా రిచ్గా ఉండాలి కదా, సో మనం ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు అలా వేర్ చేయడానికి అనమాట. చాలా బాగుంది శారీ, ఎక్సలెంట్గా ఉందండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 4500 రూపీస్ అండి. ఇవన్నీ ఓన్ స్టాకే ఉంటుంది, బై హ్యాండ్ స్టాక్ అనమాట. అండ్ చూడండి చాలా బాగుంది. అండ్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది, ఆరెంజ్ అండ్ బ్లాక్ కదా, ఎక్సలెంట్గా ఉందండి. మీరు ట్రై చేయండి చక్కగా, బ్లాక్ కలర్ అనమాట. చెప్పాను కదా మిర్రర్ వర్క్ కానీ గుట్ట పూసలు కానీ వర్క్ చేయించుకోండి. అండ్ ఇది ఓకే 4500 రూపీస్ అని చెప్పాను కదా. అండ్ నేను చెప్పాను స్టార్టింగ్ మర్చిపోయాను, ఈ శారీ కాస్ట్ నేను చెప్పలేదు కదా మీకు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1350 అండి, 1350 ఓకే. అండ్ దీని బ్లౌజ్ రాలేదు, నేను విడిగా తీసుకున్నాను అలాగా, అలా మ్యాచింగ్ చేపించుకున్నాను అనమాట, అందుకని 1350. జూట్ అండి, చాలా బాగుంది. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను అలా షాపింగ్ చేస్తున్నప్పుడు సరదాగా ఇవి థాన్లో ఉన్నాయండి, తీసుకున్నాను చూడండి. బటర్ఫ్లైస్ ఎంత బాగున్నాయో కదా, బటర్ఫ్లైస్ అండి. సరే గాలికే ఇవి ఎగిరిపోతున్నాయి, నిజంగా బయటకు వెళ్ళిపోతే ఎగిరిపోతాయేమో అన్ని బటర్ఫ్లైస్ అట్లా ఉందన్నమాట. ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా, చాలా బాగుంది. అండ్ ఇది బ్లౌజ్ కుట్టించుకుందా అనుకున్నాను, బట్ ట్రై చేస్తున్నాను బ్లౌజ్ అంతా బాగుంటుందా బాగదా అని. బట్ చాలా కలర్స్ ఉన్నాయండి, ఎల్లో ఉంది, బ్లాక్ ఉంది, అన్ని కలర్స్ ఉన్నాయి. అసలు ఎక్సలెంట్ అనమాట చూడండి, అసలు ఆగట్లేదు, అసలు ఎంత బాగుంది చూడండి. అండ్ ఇది ఇలా మీటర్, ఈ మీటరే చాలా కాస్ట్ అండి. ఈ మీటర్ వచ్చేసి ఇది 90 సెంటీమీటర్స్ తీసుకున్నాను, మామూలు కాస్ట్ అయితే మీటర్ అయితే 350 రూపీస్ అండి. సో నేను 9 సెంటీమీటర్సే తీసుకున్నాను, చాలా బాగుంది. అండ్ ఇది ఏంటంటే చిన్నపిల్లలకి ఇలా క్లాత్ తీసుకుని కుట్టిస్తే ఫ్రాక్ చాలా బాగుంటుంది, ఆ పర్పస్ మీద కూడా తీసుకున్నాను. అయితే బ్లౌజు లేదంటే పాపకి ఎవరికైనా గిఫ్ట్ కింద ఇద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది ఎక్సలెంట్గా ఉంది, భలే ఉంది కదా ఫ్రెండ్స్. మీకు ఎక్కడైనా దొరికితే తీసుకోండి, చక్కగా కూల్గా కుట్టించుకోండి. శారీ అయినా బాగానే ఉంటుంది, శారీ అంతా అంటే అది కూడా చాలా బాగుంటుంది, బట్ పిల్లలకి మెయిన్ బాగుంటుంది. ఇది ఏమిటి అంటే శారీకి బాగోదు, ఎందుకంటే ఒక లేయర్ వస్తేనే ఇది దీని ప్రత్యేకత తెలుస్తుంది అనమాట. శారీ అంటే రౌండ్గా చుట్టేస్తాం కదా, సో ఇది ఇలా ఇలా మడతలో వెళ్ళిపోతుంది. సో చూసారా, ఇలా మడతలో ఉంటే మీకు లోపల బటర్ఫ్లైస్ వెళ్ళిపోయినాయి, సో మీకు వేస్ట్ కదా అదే. బట్ స్కర్ట్లో అనుకోండి,
స్కర్ట్లా అనుకుంటే ఎలా ఉంటుంది చూడండి, ఇలాగా చక్కగా చుట్టూరు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడేమో లైనింగ్ వస్తుంది కదా, సో లైనింగ్ వస్తే చూసారా ఎలా కాంట్రాస్ట్గా కనిపిస్తుందో, అలా అనమాట. అందుకని ఓకే, లేదంటే డ్రెస్ అయినా కుట్టించుకోండి, బ్లౌజ్ అయినా కుట్టించుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఏం చేశారు ఈరోజు స్పెషల్? ఏం చేశారు ఈరోజు? నేనైతే ఏం చేయలేదండి, ఈవినింగ్ చేస్తాను, పిల్లల కోసమే చేస్తానమాట. అండ్ ఓకే ఫ్రెండ్స్, సరే అయితే ఫ్రెండ్స్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.